నా పేరు సందీప్ గవర్నమెంట్ హై స్కూల్ నర్సాపూర్ మ్యాథ్స్ టీచర్ ఈరోజు మనం దత్తాంశ నిర్వహణ అంటే 7వ తరగతిలోని 7వ చాప్టర్ అయిన దత్తాంశ నిర్వహణ అనే దాని గురించి ఒక వీడియోలో మనం చెప్పుకుందాం అయితే దత్తాంశ నిర్వహణ అని అనుకుంటున్నాం కాబట్టి అసలు దత్తాంశం అంటే ఏంటో మనకు తెలియాలి దత్తాంశం అంటే ఏంటో తెలిస్తే దాన్ని ఎలా నిర్వహిస్తామనేది మనకు తెలుస్తుంది అయితే దత్తాంశ నిర్వహణ అంటే దత్తాంశం అంటే ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి మనం సేకరించుకునే సమాచారాన్ని మనం దత్తాంశము అంటాం ఏ నిర్ణయాలు తీసుకోవడానికి ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తాం అంటే ఉదాహరణకి మనం ఒక క్రికెట్ మ్యాచ్ గురించి అనాలసిస్ చేస్తున్నాం చేసేటప్పుడు చివరి ఓవర్లో ఏ బౌలర్తో వేయించాలి ఏ బౌలర్తో బౌలింగ్ చేయించాలని ఒక కెప్టెన్ డిసిషన్ తీసుకుంటాడు తీసుకునేటప్పుడు అతడు ఇంతకుముందు ఎన్ని మ్యాచ్లు ఆడిండు ఆ ఆడిన మ్యాచుల్లో ఎన్ని వికెట్లు తీసిండు అతని చివరి ఓవర్లో అతని పర్ఫార్మెన్స్ ఎంత ఇదంతా కూడా ఈ సమాచారం అంతా కూడా మనం దత్తాంశంగా చెప్పుకోవచ్చు అంటే తను చివరి ఓవర్లో బౌలింగ్ వేయించాలి అని తీసుకునే తన నిర్ణయానికి ఉపయోగపడే సమాచారం ఇదంతా ఈ సమాచారాన్ని అంతా కూడా మనం దత్తాంశం అంటాం అంటే కేవలం క్రికెట్ అనే కాదు ఏ విషయంలోనైనా మనం సరైన సమాచారం తీసుకునేటప్పుడు అంతకుముందు అలాంటి సందర్భాలు ఎప్పుడొచ్చాయి వాటిలో ఎలా రెస్పాండ్ అయినము అనేవన్నీ కూడా సమాచారాన్ని మనం కలెక్ట్ చేసుకుంటాం ఈ కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ని అంటే ఈ సేకరించిన సమాచారాన్ని అంతా కలిపి మనము దత్తాంశము అంటాము దత్తాంశం అంటే ఏంటో మనకు అర్థమైంది కదా ఇప్పుడు దత్తాంశం యొక్క ప్రాతినిధ్య విలువల గురించి చెప్పుకుందాం ప్రాతినిధ్య విలువల గురించి చెప్పుకునే ముందు ఒక చిన్న ఉదాహరణ మనం డిస్కస్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటో డ్రైవరు దగ్గరికి వెళ్ళి మనం ఈరోజు ఎంత సంపాదించామని అడిగితే సాధారణంగా ఏం చెప్తాడు నేను రోజు 1000 రూపాయలు సంపాదిస్తా అని చెప్తాడు అంటే రోజు 1000 రూపాయలు సంపాదించడం అంటే తను రోజు 1000 రూపాయలే సంపాదిస్తాడని కాకపోవచ్చు అంటే ఒకరోజు 800 సంపాదించవచ్చు ఒకరోజు 900 కావచ్చు 1000 కావచ్చు 1200 కావచ్చు 1300 కావచ్చు అంటే ఈ వారం రోజుల్లో తన మొత్తం సంపాదనలో ఏదైనా ఒక అంటే అన్నింటికీ దగ్గరగా ఉండే ఒక విలువను తీసుకొని మనకు చెప్తాడు అంటే 1000కి కొంచెం అటు ఇటుగా ఉంటుంది కాబట్టి మనకు 1000 చెప్తాడు ఆ 1000 అనేది ఏంటి అంటే ప్రాతినిధ్య విలువ అంటాం ఆ 1000ని ఏమంటాం ప్రాతినిధ్య విలువ అంటే తన ఒక ఆటో డ్రైవర్ యొక్క వారం రోజుల సంపాదనలో ప్రాతినిధ్య విలువగా 1000ని ఎంచుకోండు అంటే ప్రతిరోజు 1000 సంపాదిస్తాడని అర్థం కాదు కొంచెం ఎక్కువ ఉండొచ్చు కొంచెం తక్కువ ఉండొచ్చు అంటే ఇంచుమించుగా 1000కి దగ్గరలో ఉంటాడు అని అర్థం అయితే మరి ఆ ప్రాతినిధ్య విలువలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఎలా గణిస్తారు ఆ ప్రాతినిధ్య విలువలు ఎన్ని రకాలు ఉంటాయి వాటి గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం ప్రాతినిధ్య విలువలు సాధారణంగా మనం మన తరగతుల్లో 3 రకాల గురించి చెప్పుకుంటాం ఒకటి సరాసరి దాన్నే సగటు అంటాం ఇంకొక పేరు అంకగణిత మధ్యమం అని కూడా అంటాం రెండవది మధ్యగతం మూడవది బహుళకం ఈ 3 రకాల ప్రాతినిధ్య విలువలు మనకు సాధారణంగా మనకు ఎదురుపడుతూ ఉంటాయి ఇప్పుడు ప్రాతినిధ్య విలువల్లో మరి సరాసరి అంటే ఏంటి మధ్యగతం అంటే ఏంటి బహుళకం అంటే ఏంటి వాటిని మనం ఎలా కనుక్కోవాలో ఇప్పుడు చెప్పుకుందాం మొదటిది సరాసరి సరాసరి ఎలా కనుక్కుంటాం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆటో డ్రైవర్ యొక్క ఒక వారంలో తన సంపాదనను తీసుకొని దానికి సరాసరి ఎలా కనుక్కుంటామో ఇక్కడ చూద్దాం అంటే 7 రోజుల్లో అంటే వారంలోని 7 రోజుల్లో ఇవి ఆటో డ్రైవర్ యొక్క 7 రోజుల సంపాదన దానికి మనం సరాసరి ఎలా కనుక్కుంటామో చూద్దాం సాధారణంగా మనం రాశులు అంటాం ఏమంటాం నాన్న రాశులు అంటాం మరి వీటిని సరాసరికి సూత్రం ఏంటి ఎలా కనుక్కుంటామంటే సరాసరి ఇస్ ఈక్వల్ రాశుల మొత్తం బై రాశుల సంఖ్య మనకు తెలుసు కదా రాశుల అంటే రాశులు అంటే ఎవరు వీళ్ళు ఈ 7 మంది మొత్తం అంటే ఏం చేయాలి వీటన్నిటినీ కూడాలి అంటే చూద్దాం 1,50,900,+800,900,+900,+1,000,+1,100,+1,100 ఎందుకు రాస్తున్నాం ప్లస్ ప్లస్ అని మొత్తం అన్నాం మొత్తం అంటే కూడిక చేయాలి కాబట్టి అన్నిటికీ ప్లస్ రాసుకున్నాం బై రాశుల సంఖ్య ఎన్ని ఉన్నాయి ఒకటి 2 3 4 5 6 7 అంటే ఎన్ని ఉన్నాయి రాశులు
7 అంటే రాశుల మొత్తం అంటే ఏం చేసాం అన్నింటిని మొత్తం చేసాం రాశుల సంఖ్య అంటే ఏం చేసాం లెక్క పెట్టుకున్నాం 1 2 3 4 5 6 7 ఇక్కడ వేసుకున్నాం నెక్స్ట్ ఇవన్నీ ప్లస్ ఉంది కదా అంటే ఏం చేయాలి కూడిక చేయాలి రైట్ కూడిక చేద్దాం 1050 కి 900 ని 850 ని అన్ని కూడుకుంటూ పోతే నేను చేస్తాను 7000 వచ్చింది బై 7 7000 ను 7 తో భాగారం చేసి చూడండి ఎంత వస్తుంది రైట్ 1000 వచ్చింది అంటే ఈ 1000 అనేది ఈ 7 రోజుల అంటే ఈ 7 రాశుల యొక్క సరాసరి దీన్నే మనం సరాసరి ప్రాతినిధ్య విలువ అని కూడా చెప్పవచ్చు మధ్యగతం ఇప్పుడు సరాసరి కనుక్కున్నాం కదా ఇప్పుడు మధ్యగతం ఎలా కనుక్కుందామో తెలుసుకుందాం సరాసరి కంటే మధ్యగతం కనుక్కోవడం చాలా సులభం నాన్న వినండి ఉదాహరణకి ఒక మార్కెట్లో కూరగాయలు అమ్మే ఒక కూరగాయలు అమ్మే ఒక వ్యక్తి ఒక వారం రోజుల్లో రోజు తన సంపాదన ఇలా ఉందనుకుందాం ఒక రోజు 150 ఇంకొక రోజు 200 ఇంకో రోజు మరో రోజు 100 ఇంకొక రోజు 300 మరొక రోజు 250 ఈ 5 రోజుల సంపాదన ఇక్కడ ఉంది ఈ 5 రోజుల్లో ఒక ప్రాతినిధ్య విలువగా మధ్యగతం ఒక ప్రాతినిధ్య విలువగా తీసుకుందాం ఎట్లా కనుక్కుంటాం మరి మధ్యగతం మధ్యగతం కనుక్కోవాలంటే ముందుగా మనకు తెలియాల్సింది ఏంటంటే వీటిని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో మనం రాసుకోవాలి ఏ క్రమంలోనైనా ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద కానీ పెద్ద నుంచి చిన్న కానీ ఇప్పుడు నేను ఆరోహణ క్రమం రాసుకుంటున్నా ఏదైనా పర్లేదు నేను ఇప్పుడు ఆరోహణ క్రమం రాసుకుంటున్నా రైట్ ఆరోహణ క్రమం అంటే ఏం చేయాలన్న చిన్న నుంచి పెద్దది రాయాలి వీటన్నింటిలో చిన్నది ఏది 100 తర్వాత దానికంటే కొంచెం పెద్దది ఏది 150 అంటే 150 తర్వాత 200 తర్వాత 250 తర్వాత 300 ఇది ఆరోహణ క్రమంలో ఉన్నాయి చూద్దాం దీనికంటే ఒకదానికంటే ఒకటి పెద్దగా ఉన్నాయి కదా కరెక్ట్గా రాశాను వీటిలో మధ్యలో ఉన్న విలువ ఏది ఇక్కడ రెండు విలువలు ఉన్నాయి ఇక్కడ రెండు విలువలు ఉన్నాయి మధ్యలో ఉన్నది ఎవరు 200 దీన్నే మనం మధ్యగతంగా తీసుకుంటాం మధ్యగతం ఇస్ ఈక్వల్ టు 250 ఇంతకుముందు 5 రోజుల విలువలు తీసుకున్నాం మధ్యలో ఉన్నదాన్ని మధ్యగతం అని చెప్పుకున్నాం ఉదాహరణకి మరి 5 రోజులు కాకుండా 6 విలువలు ఉన్నాయి అంటే 6 రాశులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు లాగానే 50 150 250 200 300 200 అనే 6 విలువలు ఉన్నాయి నాన్న అంటే 6 రోజుల్లో తన సంపాదన అనుకుందాం దీనికి ప్రాతినిధ్య విలువగా మధ్యగతాన్ని కనుక్కుందాం మధ్యగతం కనుక్కోవాలంటే మనకు తెలుసు చేస్తాం ఆరోహణ క్రమంలో రాస్తాం ఏముంది ఆరోహణ క్రమం అంటే 50 150 200 again 200 250 300 అంటే ఇక్కడ 6 విలువలు ఉన్నాయి సరే చూస్తే ఇక్కడ రెండు విలువలు ఇక్కడ రెండు తీసేసినాం మధ్యలో ఎవరున్నారు 200 టూ టైమ్స్ ఉంది అంటే ఇప్పుడు దీని మధ్యగతాన్ని ఎలా కనుక్కుంటాం మధ్యగతం ఇస్ ఈక్వల్ రెండింటిని కూడి రెండుతో భాగారం చేస్తాం అంటే 200 ప్లస్ 200 బై 2 అంటే 200 కలిపితే 400 / 2 400ని రెండుతో భాగారం చేస్తే 200 వస్తుంది ఇది మధ్యగతంగా తీసుకుంటాం అంటే మనం రాశులు బేసి సంఖ్యలో ఉన్నప్పుడు ఆరోహణ క్రమంలో రాసినప్పుడు మధ్యలో ఉన్న విలువ మధ్యగతం అవుతుంది కానీ ఆరోహణ క్రమంలో రాసినప్పుడు రాశుల సంఖ్య సరి సంఖ్యలో ఉంటే మధ్యలో ఉన్న రెండు విలువల యొక్క సరాసరిని మనం మధ్యగతంగా తీసుకుంటాం ఓకేనా సరాసరి మధ్యగతం గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు బహుళకం ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం రైట్ ఉదాహరణకి ఒక చెప్పుల దుకాణంలో ఏ దుకాణం చెప్పుల దుకాణంలో దుకాణదారుడు తను రోజు అమ్మిన అంటే ఒక రోజులో తను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అమ్మిన చెప్పుల సంఖ్యను రాస్తున్నాడు అంటే 6వ నెంబర్ చెప్పు 8వ నెంబర్ చెప్పులు అలాగే 10 మళ్ళీ 6 8 9 6 మళ్ళీ 6
7 ఇది ఇవన్నీ కూడా ఒక రోజు తన అమ్మిన చెప్పుల సంఖ్య తర్వాత సాయంత్రానికి తన దగ్గర ఏ నంబర్ చెప్పులు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి ఎందుకు కావాలి ఎందుకు ఎక్కువ అమ్ముడుపోతున్నాయి తెలువాలి తనకు మళ్ళీ తన నెక్స్ట్ టైం స్టాక్ తెచ్చుకునేటప్పుడు ఎక్కువ సంఖ్యలో ఏది ఎక్కువ సంఖ్యలో తెచ్చుకోవాలి ఏది తక్కువ సంఖ్యలో తెచ్చుకోవాలంటే ప్రతిరోజు తను ఏ చెప్పులు ఎక్కువ అమ్ముతుందో తను చూసుకోవాలి దానికోసం మనకు బహులకం ఉపయోగపడుతుంది చూద్దాం ఎలా బహులకం కనుక్కుంటామో చూద్దాం బహులకం కనుక్కోవడం చాలా సులభం నాన్న బహులకం కనుక్కోవడం చాలా సులభం చూడండి దీంట్లో ఏ సంఖ్య అంటే ఏది ఎక్కువ సార్లు వచ్చింది 1 2 3 4 6 అనేది 4 సార్లు వచ్చింది 8 2 సార్లు వచ్చింది మిగతా అన్ని కూడా ఒక్కొక్కసారి వచ్చింది అంటే ఎక్కువ సార్లు వచ్చిన వాళ్ళు ఎవరు 6 దీన్నే మనం బహులకం అంటాం బహు అంటే ఎక్కువ బహులకం అంటే ఎక్కువ సార్లు వచ్చింది అని అర్థం ఓకేనా ఎక్కువ సార్లు వచ్చిన విలువ 6 కాబట్టి దీన్నే బహులకంగా తీసుకుంటాము